పోర్టు నిర్మాణం కోసం పట్టాభూములు ఇచ్చే రైతులకు 1000 గజాల ఇంటి స్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం ఇస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. డీఫామ్ పట్టాలుంటే 800 గజాల ఇంటి స్థలం, 100 గజాల కమర్షియల్ స్థలాన్ని కేటాయిస్తామన్నారు. రాజకీయ లబ్ది కోసమే పోర్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ఎంపీ కొనకళ్ళ ఆరోపించారు. అనారోగ్యంతో మరణించిన వారిని కూడా పోర్టు బాధితులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు ఆయన. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ షిప్పింగ్ పరిశీలన పంపించి దాన్ని 5300 ఎకరాలుగా కుదించి ఆ భూమిలో పోర్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి, పోర్టుతో పాటే పరిశ్రమలు వస్తాయి కాబట్టి